రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థతో కలిసి పనిచేసేందుకు ఐక్యరాజ్య సమితికి అనుబంధ సంస్థ అయిన అంతర్జాతీయ బాలల సంక్షేమ నిధి ముందుకు రావడం జరిగింది ఇందుకోసం ప్రతి జిల్లాలో ఒక్కొక్క ప్రతినిధిని యూనిసెఫ్ నియమించింది వీరు ప్రతి జిల్లాలో జాయింట్ కలెక్టర్ కార్యాలయం కేంద్రంగా పనిచేస్తున్నారు రాష్ట్ర స్థాయిలో గ్రామ వార్డు సచివాలయ శాఖ కమిషనర్ కార్యాలయంలో మరో ముగ్గురు యూనిసెఫ్ ప్రతినిధులతో కూడిన ప్రత్యక్షాలు పనిచేస్తుంది ఈ ఏడాది జూన్ నుంచి ఈ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి జిల్లా రాష్ట్ర స్థాయిలో పనిచేసే యూనిసెఫ్ ప్రతినిధులకు ఆ సంస్థే జీతపత్యాలు చెల్లిస్తుంది పిల్లలకు పౌష్టికాహారం విద్య వైద్యం వంటి విషయాల్లో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సేవలు కల్పించడం లక్ష్యంగా యూనిసెఫ్ కార్యకలాపాలు నిర్వహిస్తుంటుంది రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలను ఆసిరాగా చేసుకుని రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాలలో సైతం మెరుగైన జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు యూనిసెఫ్ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు యూనిసెఫ్ జిల్లా స్థాయిలో తమ ప్రతినిధులను నియమించడం ఇదే తొలిసారని అధికార వర్గాలు తెలపడం జరిగింది ప్రస్తుతం గ్రామాలు పట్టణాల్లోని పేదల కాలనీలలో కరోనా నియంత్రణపై యూనిసెఫ్ ప్రతినిధులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వచ్చే ఏడాది జనవరి నుంచి పిల్లలకు పౌష్టికాహారం దాని ఆవశ్యకత పౌష్టికాహార లోపం వల్ల కలిగే దుష్ఫలితాలపై వాలంటీర్లు సచివాలయాల సిబ్బందితో కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించేలా కార్యాచరణను సిద్ధం చేసుకున్నట్టు యూనిసెఫ్ స్టేట్ మేనేజర్ మోహన్ రావు సాక్షి ప్రతినిధికి వివరించడం జరిగింది కరోనా మూడవ వే విజృంభించే అవకాశాలున్నాయనే హెచ్చరికల నేపథ్యంలో గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందితో పాటు రెండు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల మంది వాలంటీర్లకు శిక్షణ ఇస్తామని చెప్పారు శిక్షణ అనంతరం అన్ని పాఠశాలల్లో యూనిసెఫ్ ప్రతినిధులు వాలంటీర్లు సచివాలయ సిబ్బందితో కలిసి విద్యార్థులకు కరోనా జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తారని వివరించారు